Hello guys, welcome back to our channel NK's Lunch. ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ రెసిపీ ఏంటంటే రాగి జావా ఆర్ రాగి మాల్ట్. ఇది టూ డిఫరెంట్ వేస్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రాగి జావా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి రాగి పిండి కావాలి. సో దాని కోసం 1 కప్ లేదా మీకు ఇష్టమున్నన్ని రాగులు తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే నేను గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా 2 టీ స్పూన్స్ రాగి పిండి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. సో ఒకసారి బాగా లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది థిక్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జావా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లగా అయ్యే కొద్దిగా ఇంకా థిక్గా అవుతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా పెరుగు బీట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, వెరీ టేస్టీ రాగి జావా రెడీ. ఎక్కువగా పులుపు తినాలనుకున్న వాళ్ళు మరి కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు రెండవ విధానం చూద్దాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ పాలు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో థిక్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఏవైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వెరీ టేస్టీ రాగి మాల్ట్, స్వీట్ మాల్ట్ రెడీ. ఈ 2 వెరైటీస్ ఆఫ్ రాగి మాల్ట్ చాలా బాగుంటాయండి, అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.